ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. గర్భం లోపలున్న పిండానికి తల్లి నుంచి నాభి ద్వారా బొడ్డు తాడు ద్వారానే పోషకాలన్నీ వెళుతూ ఉంటాయి. మరి అలాంటి బొడ్డు తాడుని డెలివరీ అయిన వెంటనే కట్ చేస్తారు. మనకి పొట్ట భాగంలో బొడ్డు ఒక రంధ్రంలాగా అట్లా లోపలికి వెళ్ళిపోతుంది. దీన్నే బెల్లీ బటన్ అంటారు కదా. ఈ బొడ్డు బెజ్జం లోపల ఆయిల్ పోసి పూర్వం రోజుల్లో కొన్ని రకాలుగా డైజెస్టివ్ డిజార్డర్స్ని తగ్గించడానికి ఆయుర్వేదంలో దీన్ని ఎక్కువగా ఉపయోగించడం అనేది జరిగేది. ఇప్పటికి కూడా కొన్ని డైజెస్టివ్ డిజార్డర్స్కి ఆయుర్వేదిక్ తైలాలు కొన్ని బొడ్డులో పోసి ఉంచి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. కానీ దీనివల్ల ఏ ఏ సమస్యలకి ఎలాంటి లాభాలు వస్తాయి, బొడ్డులో గోరువెచ్చని ఆయిల్ పోసేసి మనం పడుకోవటం వల్ల ఏ ఆయిల్ పోస్తే ఏ ఫలితాలు వస్తున్నాయి అనేది సైంటిఫిక్గా నిరూపించింది కాబట్టి ఉపయోగించుకుంటే మంచిదని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మామూలుగా ఈ బొడ్డు భాగానికి చుట్టూరు కొన్ని లెక్కల ప్రకారం తీస్తే 72,000 రక్తనాళాల వీన్స్ అనేవి ఆ చుట్టుపక్కల అట్లా కనెక్ట్ అయ్యి బాగా ఉంటాయట. కొన్ని వందల సంఖ్యలో నరాలు అల్లుకొని వ్యాపించి ఉంటాయట. అనేక రిసెప్టార్స్ అక్కడ ఉంటాయి. కాబట్టి బొడ్డులో ఆయిల్ పోయటం ద్వారా బెనిఫిట్ ఏమొస్తుంది అనే విషయానికి వస్తే, సైంటిఫిక్గా పొట్ట భాగం లోపల ఉండే ఇంటెస్టైన్స్కి అట్లాగే పెరిటోనియల్ క్యావిటీకి CB2 అనే రిసెప్టార్స్ని కంట్రోల్ చేసి డైజెస్టివ్ సిస్టమ్ సమస్యలను ముఖ్యంగా తగ్గించడానికి ఇరిటబుల్ బౌల్ సిండ్రోము, కాన్స్టిపేషను, డైజెస్టివ్ డిజార్డర్స్ ఇలాంటి వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతున్నదని నిరూపించారు. ఇప్పుడు బొడ్డులో ఆయిల్ పోసినప్పుడు ఇటించి లోపలికే మెళ్ళదు, ఇక్కడుండే నర్వస్ ద్వారా కమ్యూనికేట్ చేయటానికి ఈ బొడ్డులో వేసే ఆయిల్ అట్లా ఉపయోగపడుతున్నదని తెలియచేయటం జరిగిందనమాట. 2018 యూనివర్సిటీ ఆఫ్ టూరిన్ ఇటలీ వారు దీని మీద చేసి అందించడం జరిగిందనమాట. ఈ బొడ్డులో ఆయిల్ వేయటం ద్వారా ఇప్పుడు నర్వస్ సిస్టమ్ ద్వారా కమ్యూనికేట్ అయ్యే మెకానిజం ఉంది కదా, దీని ద్వారా పెయిన్స్ తగ్గించడానికి, పొట్ట ప్రేగుల్లో ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నవారికి, డైజెస్టివ్ డిజార్డర్స్ ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతున్నదని తెలియచేశారన్నమాట. అలాగే 2015 యూనివర్సిటీ ఆఫ్ కెంటకీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ USA వారు ఈ ఆయిల్ బొడ్డులో వేసినప్పుడు ఆయిల్లో ఉండే కొన్ని నానో పార్టికల్స్ లోపలికి వెళ్ళి ఇప్పుడు చెప్పిన ఇలాంటి ఫలితాలన్నీ కలిగించడానికి అది కారణమవుతున్నదని వీళ్ళు పరిశోధన ద్వారా నిరూపించారనమాట. మరి ఏ ఆయిల్ని ఏ ఏ లాభాల కోసం బొడ్డులో వేసి మనం పడుకుంటే మంచిదనే విషయానికి వస్తే, ఏ ఆయిల్ తీసుకున్నప్పటికీ కొంచెం వేడి చేయాలి. గోరువెచ్చకే మనకి శరీరం కాలకుండా ఉండే వేడి ఎంతైతే తెలుసు కదా, అంత వేడి ఆయిల్ని బొడ్డులో పోసి పడుకోవాలి. కాస్త పైభాగంలో కూడా అట్లా అప్లై చేసుకోవాలన్నమాట. మరి మొట్టమొదటిది ఏ ఆయిల్ దేనికనే విషయానికి వచ్చి సైంటిఫిక్గా వాళ్ళు అందించారంటే, 1 కెనాబినోస్ ఆయిల్ పెయిన్ అండ్ టెన్షన్ తగ్గటానికి ఈ ఆయిల్ బొడ్డులో పోయటం వల్ల ఉపయోగం వస్తున్నదని ఇచ్చారనమాట. 2 టీ ట్రీ ఆయిల్ చర్మంలో ఉండే ఆటో ఇమ్యూన్ కండిషన్స్కి, ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి ఈ టీ ట్రీ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది. 3 పెప్పర్మెంట్ ఆయిల్, పెప్పర్మెంట్ ఆయిల్ బొడ్డులో వేసి పడుకోవటం వల్ల ప్రేగుల్లో గుచ్చినట్టు పొడిచినట్టుగా మెలేసినట్టు పెయిన్స్ వస్తుంటాయి కదా, ఆ పెయిన్ తగ్గించడానికి వేడి చేసిన పెప్పర్మెంట్ ఆయిల్ పోసుకుంటే అలా ఉపయోగం అన్నమాట. అలాగే గట్ హెల్త్కి, ప్రేగులకు సంబంధించిన ఆరోగ్యాన్ని పెంచడానికి కూడా పెప్పర్మెంట్ ఆయిల్ బాగా నర్వ్ స్టిమ్యులేషన్ ద్వారా ఆ బెనిఫిట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇక 4 వేప నూనె, స్కిన్కి హెయిర్కి దాని యొక్క ఆరోగ్య పరిరక్షణకు వేప నూనె బాగా ఉపయోగపడుతుందట, అలా వేసి ఉంచటం అనేది. 5 వికారాలు ఉన్నప్పుడు, ఇన్ఫ్లమేషన్ బాడీలు ఎక్కువ ఉన్నప్పుడు జింజర్ ఆయిల్ బాగా ఉపయోగపడుతున్నది. ఈ జింజర్ ఆయిల్ మాత్రం ఈ 2 లాభాల కోసం ఉపయోగించవచ్చు. ఇక 6 లావెండర్ ఆయిల్, అలాగే జాస్మిన్ ఆయిల్, మంచి స్మెల్స్ వస్తాయి కదా ఇవి. ఈ ఆయిల్స్ అట్లా వేసుకోవటం వల్ల స్ట్రెస్ తగ్గటానికి, స్లీప్ని నిద్ర బాగా వచ్చేటట్టు చేయటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇక 7 ఆవ నూనె, 8 నెయ్య. ఈ 2
గర్భవతులకి రిలాక్సేషన్కి చాలా బాగా ఉపయోగపడుతుందట. అందుకే నెయ్యి వేసుకున్న గర్భవతుల బొడ్డులో, అట్లాగే ఆవ నూనె ఉపయోగించిన ఈ రెండు ఆయిల్స్ ఈ ప్రయోజనానికి ఉపయోగపడుతున్నాయి. ఇక తొమ్మిదవది కొబ్బరి నూనె. స్టమక్ అప్సెట్ అయినప్పుడు, మనకు ఆహారాలు మారినా, ఊరు గాలి నీరు మారినా పొట్ట అప్సెట్ అయ్యి కాస్త గడిబిడి చేస్తుంది కదా, అలాంటి అప్సెట్ని సెట్ చేయటానికి కొబ్బరి నూనె వేసి అన్నమాట. మామూలుగా మనకి కొబ్బరి నూనె ఇట్లాంటివి కొన్ని ఆయిల్స్ డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, మస్టర్డ్ ఆయిల్ కానివి. అదే కాస్ట్లీ ఆయిల్స్ ఉంటాయి బాగా, అలాంటప్పుడు 1 ml ఆయిల్ని 5 ml కోకోనట్ ఆయిల్లో కలిపేసేసి దాన్ని వేడి చేసి అలా అయినా వేసుకున్న ఫలితం వస్తున్నదని వీళ్ళని నిరూపించారనమాట. సహజంగా కొంతమందికి పొట్ట పెరిగే కొద్దీ బొడ్డు యొక్క లోపల వైశాల్యం ఆ గొయ్యి ఎక్కువ పెరుగుతూ ఉంటుంది, ఆయిల్ ఎక్కువ పడుతుంది. సుమారుగా 5-6 ml ఆయిల్ మాత్రం అందులో పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా పోసి వేడి గోరువెచ్చని ఆయిల్ అట్లా పోసి మనం ఒక 10-15 నిమిషాలు అట్లా ఉండటం వల్ల చాలా మేలు జరుగుతుంది. అంటే అక్కడుండే నర్వస్ ద్వారా యాక్టివేట్ చేసి బాడీలో ఇలాంటి మార్పులు తీసుకురావడానికి అవకాశం ఉంది అని సైంటిఫిక్గా నిరూపించారు. కాబట్టి కాస్త ఆయిల్ని బొడ్డు పైభాగం చుట్టూరు కూడా అట్లా కాస్త అప్లై చేసుకుంటే, ఇప్పుడు ఏ ఏ సమస్యలకి ఏ ఆయిల్ అనేది రికమెండ్ చేయటం అనేది సైంటిఫిక్గా ఉందో, అలాంటి ఆయిల్స్ ఆ సమస్యను తగ్గించడానికి ఇలా వాడుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.